తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ కార్యవర్గ సభ్యులు నాయకులు కార్యకర్తల సమావేశం అనపర్తి మండలం రామవరంలో సంపర తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ కార్యవర్గ సభ్యులు నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశం అవడం జరిగింది పేదపూడి మండలం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు తిబిరిశెట్టి గణేష్ గారిని ఎంపిక చేయడం జరిగింది సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్ల కృష్ణారెడ్డి మీడియా తో మాట్లాడుతూ గ్రాంట్ గా రావడం జరిగింది ఇవన్నీ పప్పు బెల్లాల కింద పంచారు ఒక మాట అడగొచ్చు అందరూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే అది తప్పు ఏమిటి అని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం తప్పు కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు మేము 65000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము అని కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంతండి దాదాపు 3 లక్షల కోట్లు डिफरेंस अमौंट अंत एम मन आलोचन इवा 40-50 मंदिर सलहदार ने मूड लक्षल एन भाई रेल जीताले बत्ते रोज रोज की आ संख्य पच्चीटा इवा मंत्री वाल जीत बत्तर जगनमोहन रेडी गार साक्ष पे अंदर तस्कोचे पदवी वाल जीत बत्या जरूरत यह विधा दुर्विनियोगता ఇక వీళ్ళు భోజనాలు చేయడానికి జీడిపప్పులు కాఫీ కప్పులు కూడా కాఫీ కప్పులు ఒక సలహాదారు ఇంట్లో టీ కప్పులు కొనడానికి 160000 ఖర్చు పెట్టారంటే ఏ విధంగా జరుగుతా ఉందో 160 లక్షలు ఖర్చు పెట్టారంటే ఏ విధంగా జరుగుతా ఉందో సార్ ఆలోచించండి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఇల్లు నిర్మించుకొని వచ్చాడే మళ్ళీ దానికి రిపేర్స్ అంటూ దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ విధంగా తెచ్చిన అప్పులన్నీ దుర్వినియోగం చేస్తా ఉన్నారు అది సంక్షేమానికి ఖర్చు పెట్టట్లా इट अभिवृद्धि खर्च पेटों दाने दुर्विनियोगम अंदव मन प्रश्न अवसर वस्तु इवा किमीटर वे फरला सक्रम मन प्रयाणम पैस्थित अड़गड़ी गुंत उड़े पैस्थिंद ये गुंत पड़ी एवर प्राण को अक्षण भय भय का मन प्रयाणम चाहिए पैस्थित इंत दारुणम पैस्थित ఇంత దుర్భరమైన పరిస్థితులు మనం ఎప్పుడు చవిచూడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తా ఉన్నాం గతంలో శాంతి భద్రత లోపించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే బీహార్ రాష్ట్రాన్ని ఉదాహరణగా చెప్పేవారు ఇవాళ అవన్నీ వెనక్కిపోయి మొట్టమొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్రమించింది ఇవాళ అక్కడ తాలిబాన్లు పరిపాలిస్తూ ఉంటే ఇక్కడ తాడేపల్లి ఏనేళ్ళను పరిపాలిస్తూ ఉన్నాం ఇద్దరు పరిపాలన ఒకే విధంగా సాగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు ఇవాళ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు ఇందాక సానా సీన్ గారు చెప్పినట్టుగా 2014లో సంపర గ్రామం వల్లే ఆ రోజు నేను గెలిచాము అనేది కూడా విశ్వాసంగా చెప్తాను ఓట్ల మెజారిటీ ఇచ్చారు ఇప్పుడు చిరవర ప్రసాద్ గారు చెప్పారు దొరబాబు గారి కోరిక ఏంటనేది గంగాధర గారు కానీ చిరవర ప్రసాద్ గారు కానీ సానా సీని గారు కానీ చెప్పారు ఆయన అనుక్షణం గ్రామం అభివృద్ధి జరగాలని ఆశించేవారు మరలా తెలుగుదేశం పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టాలని ఆకాంక్షించేవారు